అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. మీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, నిన్నటి రోజు జ్యేష్ఠ అమావాస్య కదా, మరి జ్యేష్ఠ అమావాస్య లక్ష్మీ పూజను నేను ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాననే విషయాన్ని మీ అందరితో షేర్ చేయబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ అందరు కూడా జ్యేష్ఠ అమావాస్య లక్ష్మీ పూజను చేసుకుని ఉంటారు కదా. నాతో ఏ విధంగా పూజ చేసుకునే విషయం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈరోజు పూజ ఉంది అంటే ముందుగానే నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాను కదా. ముందు రోజు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానండి. ఇక ఉదయమే డాబా మీదకి ఎక్కితే ఈ విధంగా ప్రకృతి అంతా కూడా చాలా అందంగా ఉంది. ఈ మధ్యన వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా పచ్చదనమే ఉందండి. ప్రకృతి ఇంత పచ్చదనంగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా. చూడండి ఎంత శోభయమానంగా సంతరించుకుని ఉందో. ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ కూడా కొబ్బరి చెట్లు కాదండి, ఇవన్నీ పామాయిల్ చెట్లు. ఆయిల్ ఉంటుంది కదా పామాయిలు, వాటిని ఆ కాయల ద్వారా తీస్తారండి ఆ పామాయిల్ చెట్లు అన్నమాట. ఇక డాబా మీద నుంచి కిందకు వచ్చి ఆవుకు గడ్డి వేసి ఇక నేను రోజు చేసుకునే పనుల్లో మునిగిపోతాను కదండి. ఉదయం టిఫిన్ కార్యక్రమాలు, ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పాప ఉంది కదా అని తన్ని పూజ చేయమని చెప్పానండి. ఇక అందరికి టిఫిన్ అది వేస్తూ ఉన్నాను నేను. తనైతే ఈరోజు ఉదయమే పూజ చేసిందనమాట. పూలు కొద్దిగా తక్కువగానే ఉన్నాయండి కాబట్టి ఉన్న పూలతోనే అలంకరణ చేసి ఈ విధంగా దీపారాధన చేసి పూజనైతే చాలా చక్కగా చేసిందనమాట. లక్ష్మి అష్టోత్తరం చదువుతుందండి పాప. మేమైతే ఉదయమే అమావాస్య రోజున ఈ విధంగా పూజ చేసుకున్నాం. అలాగే ఇంట్లో ఉదయమే అమావాస్య రోజున చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా చేసామండి. అవన్నీ కూడా మీ అందరికి షేర్ చేస్తానండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంటున్నాను కదా, ఏదో పెద్ద పెద్ద టిఫిన్లు ఏం చేయలేదండి, ఉప్మా చేశా. చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు. ఇలా కనుక ఒకసారి మీరు ఉప్మాను డెకరేట్ చేసి చట్నీ కానీ పంచదార కానీ వేసి ఇచ్చినట్లయితే పిల్లలైనా పెద్దలైనా సరే తిని తీరాల్సిందేనండి. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఎవరైనా సరే తింటూ ఉంటారు కదా అలా అనమాట. అయితే ముందుగానే మనం ఉప్మా తయారు చేసుకుని ఒక గిన్నెలోకి ఈ విధంగా వేసి ప్రెస్ చేయాలండి. అంచు లేని బౌల్ తీసుకోవాలి. ఇలా తీసి ఒకసారి నొక్కినట్లయితే మీకు గట్టిగా ప్రెస్ చేస్తే ఒక షేప్ అనేది ఏర్పడుతుంది. దాని ప్లేట్లోకి ఒకసారి కొట్టితే షేప్ వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా చట్నీ కానీ పంచదార కానీ వేసి పిల్లలకైనా పెద్దలకైనా పెట్టినట్లయితే చక్కగా తింటారు. ఇంతలో ఏసీ క్లీన్ చేయడం కోసం మనుషులు వచ్చారండి. అందుకే నాకు పూజ చేయడం అనేది కుదరలేదు ఉదయమే, అందుకని పాపను పూజ చేయమన్నానండి. ఇక ఇంతలో వీళ్ళకి ఏదో అవసరాలు వస్తూ ఉంటాయి, బకెట్ అని ఇంకేమంటే నీళ్లు కావాలండి అని ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా క్లీనింగ్ కోసం. మరి అదేంటండి అమావాస్య రోజున క్లీన్ చేస్తున్నారు అని అంటారేమో. మేము అమావాస్య రోజున ఏ పనులు పెట్టుకోమండి, అసలు ప్రయాణాలు కూడా చేయము. కానీ వీళ్ళని ఎప్పటి నుంచో రమ్మంటున్నానండి. అయితే ఈ మధ్యన సమ్మర్ వల్ల ఎక్కువ మందికి ఏసీలు ఉంటూ ఉంటాయి కదా, వారందరు కూడాని ఇలా క్లీనింగ్ కోసం పిలుస్తున్నారనమాట. సరే అమావాస్య అయితే ఇందులో మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు కుదురుతుందో అని చెప్పి క్లీన్ చేయమని చెప్పానండి. మరి వీళ్ళ సర్వీస్కి తగ్గ ఛార్జ్ ఎంత అవుతుందో తెలుసా? మరి అది రీజనబుల్గా చేశారా లేదా, లేదా మాకు ఎక్కువ డబ్బులు అయినా లేదో మీరే చెప్పాలండి. మాకైతే 1500 రూపాయలు తీసుకున్నారండి, 1800 అడిగారు. సరే 1500 ఇచ్చామన్నమాట. అయితే విజయవాడలో అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అడిగితే వాళ్ళు ఏమో 3000 అని చెప్పారండి. వీళ్ళు మాత్రం 1500 అయితే తీసుకున్నారు. మరి రీజనబుల్ కాస్ట్లో చేశారా లేదా అనే విషయం నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా ఇద్దరు మనుషులు వచ్చి ఒక అరగంటలో క్లీన్ చేసేసి మళ్ళీ ఎలా ఉందో అలా ఫిట్ చేసేసి వెళ్ళిపోయారన్నమాట. అలాగే కంప్లైంట్ ఏదైనా ఉంటే వాళ్ళే చెప్తారండి. వీళ్ళ సర్వీసు చాలా బాగా చేశారన్నమాట. అయితే వీళ్ళ నెంబర్ అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారండి, ఒకసారి మీకు ఎవరికైనా అవసరమైతే కాంటాక్ట్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి.
ఈవినింగ్ టైం అండి, నాకేం పూజ టైం అయిపోతుంది. పిల్లలేమో అమ్మ స్నాక్ ఏదైనా తయారు చేయమని చెప్పండి అన్నారు. సరే ఫాస్ట్గా ఏమవుతుందని చూస్తే పాప్కార్న్ ప్యాకెట్ దొరికిందండి. ఇక వెంటనే ఇచ్చి పాప్కార్న్ ప్యాకెట్ అయితే కుక్కర్లో వేసేసి రెడీ చేస్తున్నాను. పిల్లలకి పాప్కార్న్ అది ఇచ్చేసి బయటకు వచ్చానండి. వాకిళ్ళు అవి ఊడ్చి పేడకళ్ళపు వేసి ముగ్గులు పెట్టుకున్నాను. ఇక ముగ్గు పెట్టిన తర్వాత పాప అంది మధ్యలో పసుపు కుంకుమ వేద్దామమ్మా అంది. చక్కగా పసుపు కుంకుమ వేసి, ముందుగానే చెప్పాను కదా పూలు కొద్దిగా తక్కువగా ఉన్నాయని, అలాగే చెట్టుకున్న పూలేవు. ఇక అలంకరణ చేసి నేను స్నానానికి వెళ్ళిపోయానండి. ఇంతలో నేను వచ్చేటప్పటికి పాప చక్కగా సింహద్వారం దగ్గర నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండి బొట్లు పెడుతుందన్నమాట. నేను వచ్చి దేవుని దగ్గర అలాగే తులసిమవారి వద్ద శుభ్రం చేస్తున్నానండి. ఇదే విధంగా సాయంత్రం వేళ పూజ చేయడం చాలా మంచిదని చెప్పాను కదా, అందుకని సాయంత్రం వేళ అమావాస్య రోజున పూజ చేస్తే చాలా మంచిదండి. అమావాస్య గడియల్లో చేస్తే మరింత మంచిదన్నమాట. అలాగే అమావాస్య గడియల్లోనే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచిదండి. ఈ విధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోవాలి అంటే ప్రతి అమావాస్య రోజున ఉదయమైనా సాయంత్రం వేళైనా ఈ విధంగా రాళ్ల ఉప్పు మట్టి ప్రమిదలో వేసి నిమ్మబద్దలకి పసుపు కుంకుమ అంటించి దాంట్లో పెట్టి సింహద్వారం దగ్గర పెట్టాలండి. ఇలా మీరు ప్రతి అమావాస్యకి చేయవచ్చు, లేదా శుక్రవారం రోజైనా చేయవచ్చు అన్నమాట. చాలా మంచిదండి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఏమైనా ఉంటే లాగేసుకుంటుంది, లేదా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ కాళ్ళ ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా సింహద్వారం దగ్గరే పాటాపంచరైపోతుంది అని మన పెద్దలు చెబుతుంటారు కదా. అందుకని ఎక్కువగా ఖర్చేవి లేదండి, ఒక నిమ్మకాయ ఉంటే చాలు. ఇంట్లోనే పసుపు కుంకుమ ఉంటుంది కదా, ఈ విధంగా చేస్తే మంచిదని. ఇక సింహద్వారానికి పట్టి కట్టుకోవచ్చు, అలాగే బూడిద గుమ్మడికాయ, ఇక కలబంద కూడా వేలాడదీయవచ్చండి. వీటిలో ఏ పరిహారం అయినా చేసుకోవచ్చు ప్రతి అమావాస్యకి. ఇంకా నేను కలబందని తీసుకున్నానండి ఈసారి. చక్కగా పసుపు రాసి బొట్లవి పెట్టి ఇంటి సింహద్వారానికి కానీ, లేదా ఇంటి పైన మీకు డాబా ఉంటే డాబాకి మొదట్లో ఎదురుగా కనపడేలాగా కిందకి వేలాడదీస్తే కూడా మంచిదన్నమాట. ఇలా మీరు నెలకి ఒకసారి చేసుకుంటే చాలా మంచిదండి. ఇట్లాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి, అలాగే గొడవలు లేకుండా, చికాకులు లేకుండా ఉంటూ ఉంటాయన్నమాట. ఇలా నేను ప్రతి అమావాస్యకి చేస్తూ ఉంటానండి. ఈ విధంగా అయితే నేను కలబందకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంటి సింహద్వారానికి మా అబ్బాయిని వెళ్ళి కట్టి రమ్మన్నానండి. తన ఇల్లు కట్టేసి వచ్చాడు. ఇక ఉదయం మందర పూలు అయ్యి మొగ్గలై కోసుకుని ఉంచుకున్నానండి. చక్కగా అలంకరణ చేసి పూజని ఈ విధంగా చేసుకున్నాను. ఇలా నేను జ్యేష్ఠ అమావాస్య లక్ష్మీ పూజని ఇలా చేసుకున్నానండి. మీ అందరికీ నచ్చిందండి. మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.